इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस सिद्दीपेट इन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर सैनिक एंड नवोदय एंट्रेंस एग्जामिनेशंस। वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशंस फॉर क्लास 2 to 6। गुड मॉर्निंग चिल्ड्रंस, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस। वी कंप्लीटेड 41 इंटेलिजेंस क्लासेस, नाउ वी आर अबाउट 42 इंटेलिजेंस क्लास। This 42 intelligence class is related to what? Logical number sequence test. Logical number sequence test. Leda logical letter sequence. Logical letter sequence or logical alpha numeric sequence. Indulo okka logical number sequence test ante enti anante oka number isthadu. Aa number lo ఎన్ని ఫైవ్స్ ఉన్నవి, ఎన్ని సెవెన్స్ ఉన్నవి, ఎన్ని సిక్స్లు ఉన్నవి, ఎన్ని మ్యాక్సిమం టైప్ ఆఫ్ ఒక నెంబర్, ఎన్ని మ్యాక్సిమం టైప్ రిపీట్ అయింది ఒక నెంబర్, ఎన్ని మినిమం టైప్స్ రిపీట్ అయింది ఒక నెంబర్, ఏ రెండు నంబర్ల మధ్యలో ఉన్నది ఎన్ని టైమ్స్ ఉన్నది ఒక నెంబర్, ఎన్ని నంబర్ల ముందు అంటే ఒక ఫైవ్ ముందు ఉన్న సెవెన్స్ ఎన్ని, ఫైవ్ తర్వాత ఉన్న సెవెన్స్ ఎన్ని, అట్లా మనకు అడిగే అవకాశము ఉంటుంది. సో ఇందులో మనం ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుంది ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో ఎట్లాంటివి ఇచ్చినాడు, ఇంకా ఎట్లాంటివి ఇచ్చే అవకాశం ఉన్నది. హౌ మెనీ సెవెన్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సిక్స్? ప్రిసీడెడ్ అని అంటే ఏంటి అర్థము? ప్రిసీడెడ్ అంటే ఏంటి అర్థము? రావడం. ప్రిసీడెడ్ అంటే ఫార్వర్డ్ ఆర్డర్, ఫార్వర్డ్. ఓకేనా? ప్రిసీడెడ్ అంటే తర్వాత అన్నట్టు. ప్రిసీడెడ్ ఫార్వర్డ్, ప్రిసీడెడ్ బై సిక్స్. సెవెన్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సిక్స్. సెవెన్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సిక్స్ అంటే ఎట్లా ఉండాలి? సిక్స్ తర్వాత సెవెన్ ఉండాలి, ఇట్లా ఉండాలి. బట్ నాట్ ఫాలోవ్డ్ బై ఫోర్. మళ్ళీ సెవెన్ ఇట్లా వచ్చిన తర్వాత దాని తర్వాత ఫోర్ రావద్దు. ఫాలోవ్డ్ బై ఫోర్ అని అంటే ఫోర్ కంటే ముందు, ఫోర్ కంటే ముందు. ప్రిసీడెడ్ బై సిక్స్ అంటే సిక్స్ తర్వాత, సిక్స్ తర్వాత. ప్రిసీడెడ్ అంటే ఫార్వర్డ్ ఆర్డర్. ఫాలోవ్డ్, ఫాలోవ్డ్ అంటే దాని ముందు రావడం. ఫాలోవర్డ్ అంటే ఏంది? ముందు రావడము. ప్రిసీడెడ్ అంటే ఏంది? ఫార్వర్డ్లో రావడము. ఫాలోవర్డ్ అంటే బిఫోర్, బిఫోర్ రావడం, ఫాలో అవడము. ఫస్ట్ అయితే ఇప్పుడు అర్థమైనది హౌ మెనీ సెవెన్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సిక్స్. సిక్స్ తర్వాత వచ్చే సెవెన్స్ ఎన్ని? బట్ నాట్ ఆ సెవెన్ ఫాలోవ్డ్ బై ఫోర్. ఫోర్ కంటే ముందు ఉండద్దు ఆ నెంబర్, ఫోర్ కంటే ముందు ఉండద్దు. సిక్స్ తర్వాత ఉండాలి కానీ ఫోర్ కంటే ముందు ఉండద్దు. ఫస్ట్ హౌ మెనీ సెవెన్స్ ఆర్ దేర్? ఫస్ట్ రౌండ్ అప్, 1, 2, 3, 4, హియర్ 1, 5, 6, 7. ఇన్ని సెవెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉండాలి? సిక్స్ తర్వాత సెవెన్ ఉండాలి, సిక్స్ తర్వాత సెవెన్ ఉండాలి. ఇక్కడ సిక్స్ తర్వాత లేదు. ఇప్పుడు హియర్ వాట్ ఆఫ్టర్ సిక్స్? హియర్ ఆఫ్టర్ సిక్స్, హియర్ నో. సో ఆఫ్టర్ సిక్స్, సిక్స్ తర్వాత ఉన్న సెవెన్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయి. దట్ సెవెన్ షుడ్ నాట్ బి ఫాలోవ్డ్ బై ఫోర్, షుడ్ నాట్ బి ఫాలోవ్డ్ బై ఫోర్. ఇగో ఇది ఫోర్ ముందు వచ్చింది, ఇది ఇక్కడ ఫస్ట్ ఫాలో కాలేదు, ఫస్ట్ది ఫాలో కాలేదు. ఏంది? సెవెన్స్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సిక్స్, సిక్స్ తర్వాత ఉండాలి ఈ సెవెన్, సిక్స్ తర్వాత ఉండాలి. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఫాలోవర్డ్ ద రూల్. సిక్స్ తర్వాత ఉండాలి, ఓకే. సెవెన్ తర్వాత మళ్ళా ఫోర్ ఉండద్దు, ఫోర్ కూడా లేదు, ఓకే. ఈ సెవెన్ సిక్స్ తర్వాత ఉండాలి, నాట్ వాల్ ఫాలోవర్డ్ బై ద రూల్. దిస్ సెవెన్ సిక్స్ తర్వాత ఉండాలి బట్ నాట్ ఫాలోవర్డ్ బై ఫోర్. సో దట్స్ వై హియర్ టూ టైమ్స్ దిస్ దీస్ టూ కండిషన్స్ ఆర్ వాట్ ఫుల్ఫిల్డ్. సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ వాట్? Answer is equal to what? 2 times or 2. అర్థమైంది ఏందో? ఇది ప్రిసీడెడ్, ఫాలోవర్డ్ అంటే అర్థమైతే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ప్రిసీడెడ్ అంటే అర్థమైంది, ప్రిసీడెడ్ అంటే అర్థమైంది ముందు, ఫార్వర్డ్ ఆర్డర్లో ఉండాలి. ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సిక్స్ అంటే సిక్స్ తర్వాత రావాలి. ఫాలోవర్డ్ బై అంటే ఫాలోవర్డ్ బై అంటే ముందు, ఫాలోవర్డ్ బై అంటే ఏంది? ముందు. ఫాలోవర్డ్ బై ఫోర్, ఫాలోవర్డ్ బై ఫోర్, ఫోర్ కంటే ముందు. ఫోర్ ఫాలోవర్డ్ బై ఫోర్ అంటే అర్థమైంది దాని తర్వాత ఫోర్ అనేది రావద్దు. బట్ నాట్ ఫాలోవర్డ్ బై ఫోర్,
but not followed by 4. 4 tarvata ravaddu. So that's why the answer is what? 2 is the answer. 2 anedi answer. Next question chudandi. Which number come maximum times in following number series? ఈ నంబర్ సిరీస్లో ఏ నంబర్ మ్యాక్సిమం టైమ్స్ వచ్చింది? 5 వచ్చిందా మ్యాక్సిమం టైమ్స్? 4 వచ్చిందా? 3 వచ్చిందా? 2 వచ్చిందా? సో నౌ లెట్ వి చెక్ అప్. 5స్ 1 2 3 4 5 5 5 టైమ్స్ వచ్చింది. 4స్ 1 2 ఓన్లీ 2 టైమ్స్. 3 1 2 3 4 టైమ్స్. దెన్ 2స్ 1 ఓన్లీ 1 టైం. సో మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన నంబర్ ఏంటిది? 5. మినిమం కూడా అడగవచ్చు. 4స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ విచ్ కమ్స్ బిట్వీన్ 2 బిట్వీన్ 2 5స్ 2 5స్ సారీ చూడండి. సో ఇందు లోపల మాక్సిమం టైమ్స్ వచ్చిన నంబర్ ఏది? 5. అదేవిధంగా మినిమం టైమ్స్ కూడా అడగవచ్చు. మినిమం టైమ్స్ అంటే ఏంది? 2. ఓకేనా? ఒకవేళ మినిమం టైమ్స్ అని అడిగి ఇందులోపల ఈ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉందనుకోండి. 9 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? 0 టైమ్స్ వచ్చింది కదా. ఇలా 9 అనేది ఉందా? లేదు. 9 అనేది ఉందా? లేనే లేదు. లేనే లేదు కాబట్టి ఈ ఆన్సర్ కాదు. 0 అని సెలెక్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? 0 అని సెలెక్ట్ చేయొద్దు. నంబర్ ఉండి మినిమం టైమ్స్ ఉండాలి. నంబర్ ఉండి మినిమం టైమ్స్ ఉన్నదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు దీనికి సంబంధించింది కాదు. సో అది అడుగుతే హౌ మెనీ ఫోర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ విచ్ కమ్స్ బిట్వీన్ 2 5స్. ఫస్ట్ 4స్ చూడండి. 4లు అన్నీ తీసుకోండి. 8 బిట్వీన్ 2 5స్ ఉండాలంట. ఈ 4 బిట్వీన్ 2 5స్ ఉందా? నో. దిస్ 4 నో. దిస్ 4 ఎస్ బిట్వీన్ 2 5స్. నెక్స్ట్ వన్ దిస్ 4 నో బిట్వీన్ 2 5స్. నెక్స్ట్ 5 లేదు. దిస్ 4 ముందు 5 లేదు. This 4, yes, between 2 5s. This 4, between 2 5s, front side ledu. This 4, front and back. Okay. So, how many times? 3 times. Any times undi? 3 times. So, itla questions adige avakasham untundi. First, ee questions ni copy chesukondi answers. సో స్టూడెంట్ క్వశ్చన్ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ కేర్ఫుల్లీ అండ్ ద ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆన్సర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమంటున్నాడు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 7th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 17th. 7th ఎట్లా ఉండాలి? లెఫ్ట్ ఆఫ్ 17th. 17th నంబర్కి లెఫ్ట్ ఆఫ్ 7th చూడాలి. 17th నంబర్కి లెఫ్ట్ ఆఫ్ వాట్? 7th చూడాలి. ఫస్ట్ 17th నంబర్ చూడండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 అనేది ఏమొచ్చింది? 3 వచ్చింది. సో దానికి లెఫ్ట్ సైడ్ 7th. లెఫ్ట్ సైడ్ 7th ఏమవుతుంది? 1 2 3 4 5 6 7. సో లెఫ్ట్ సైడ్ టు 7th ఏమవుతుంది? 1 2 3 ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 7th లెటర్. ఈ నెంబర్ లెక్క పెట్టదు. 1 2 3 4 5 6 7. సో దిస్ విల్ బి ద వాట్? లెఫ్ట్ సైడ్ 7th. లేదా దీన్ని ఇంకో విధంగా చెప్పో, ఏ విధంగా రాస్తామనంటే లెఫ్ట్ సైడ్ 7th ఈజ్ ఈక్వల్ టు 17 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు వాట్? 10. రెండు కూడా లెఫ్ట్ సైడ్ నుంచే ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఆ నెంబర్ ఏది? 7. సో నెంబర్ ఏది? 10th నెంబర్. 10th నెంబర్ ఏది? 7. సో 10th నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ వాట్? 7. ఆర్ అదర్వైజ్ వీ కెన్ ఆల్సో రైట్ వాట్? 7th నెంబర్ ఫ్రమ్ 17. 7th నెంబర్ ఫ్రమ్ వాట్? 10th నెంబర్ ఫ్రమ్ 7th నెంబర్ ఫ్రమ్ 17 టువర్డ్స్ లెఫ్ట్ ఈజ్ వాట్? 7. ఎట్లయినా రాయొచ్చు. ఓకేనా? ఎట్లయినా మనము రాయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే
దాని ప్రకారం చేయండి. ఏంటిది ఇట్లా నంబర్ ఇచ్చిన తర్వాత ఏదైనా సీక్వెన్స్ ఇచ్చిన తర్వాత సీక్వెన్స్ రాయాలి. దీని ప్రకారం సెవెంత్ టు ద లెఫ్ట్ ఆఫ్ సెవెంటీన్త్, కాబట్టి మనకు సెవెంటీన్త్ నంబర్ వచ్చేదాకా నంబరింగ్ ఇచ్చుకుంటామండి. 1 2 3 4 సెవెంటీన్. సెవెంటీన్కి ఎట్లా ఉండాలి? సెవెంత్ టు ద లెఫ్ట్, దీనికి ముందు సెవెన్ ఉండాలి. దీనికి ముందు సెవెన్ ఉండే విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది. ముందు సెవెంత్ రావాలి. సో అది కాకుండా దాని ముందు సెవెంత్ది మనం కౌంట్ చేస్తే ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మనము తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ కాపీ చేసుకోండి. సెకండ్ కాపీ చేసుకోండి. ఇదే సేమ్ దానిలో, ఇదే సేమ్ సీక్వెన్స్లో ఎట్లాంటి మోడల్ అయ్యే అవకాశం ఉందో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ మిడిల్ బిట్వీన్ డి అండ్ యూ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్. ఎగ్జాక్ట్లీ మిడిల్ బిట్వీన్ వాట్ డి అండ్ యూ మధ్యలో వచ్చే విధంగా వస్తే ఏం చేయాలనే చూడండి. ఇట్లాంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నౌ ఐఎమ్ టేకింగ్ ఐఎమ్ వాట్ గివింగ్ నంబర్స్ ఫర్ డి అండ్ యూ. డి అండ్ యూకి వచ్చే విధంగా చూడండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చింది డీకి. 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో డి పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, డి పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ హౌ మచ్? అక్కడ అయింది అది 12. ఓకేనా? డి పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ 12. నెక్స్ట్ యూ ఈజ్ ఆస్క్. యూ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ 26. ఇప్పుడు ఏందట, ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉండాలి? మిడిల్, ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండాలి. సో ఎగ్జాక్ట్లీ మిడిల్ మిడిల్లో రావాలి అని అంటే ఎట్లా ఉండాలంటే 12 ప్లస్ 26 డివైడెడ్ బై 2. దాని యావరేజ్ మీన్ కనుక యావరేజ్ కనుక తీసుకుంటే ఎగ్జాక్ట్గా మిడిల్ పొజిషన్ వస్తుంది. సో ఎంత వస్తుంది నాకు? 38 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 19. సో 19th లెటర్ ఏదో తీసుకోవాలి. 19th లెటర్ ఏది 9. సో 9 ఈజ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ మిడిల్. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో ఈ రెండు నెంబర్ల మధ్య 6 నెంబర్స్ ఉన్నాయి, ఈ రెండు నెంబర్ల మధ్య 6 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి మిడిల్ లెటర్ ఎంతో లెటర్ వచ్చింది నాకు? 19th వచ్చింది. అంటే సేమ్ సైడ్, సేమ్ లెఫ్ట్ సైడ్ నుంచి అయినా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి, లేదా నంబరింగ్ సేమ్ రైట్ సైడ్ నుంచి అయినా తీసుకున్నప్పుడు మిడిల్ లెటర్ కనుక రావాలి అని అంటే ఏం చేయాలి? దాని అర్థమెటిక్ మీన్, ఆ పొజిషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్, ఆ పొజిషన్స్ యొక్క యావరేజ్ కనుక తీసుకుంటే మనకు రావడం జరుగుతుందనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఓకేనా? దీన్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం లెట్ మీ సీ. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూడండి, సేమ్ ఇదే. స్టడీ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. అందులో ఒక క్వశ్చన్ ఏంది? ఇది థర్డ్ క్వశ్చన్ కదా. ఇన్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఆర్ అలైక్ ఇన్ లాజికల్ ప్యాటర్న్. ఏదో ఒక లాజికల్ ప్యాటర్న్లో 3 ఒకే రకంగా ఉన్నాయంట. ఏదో ఒక లాజికల్ ప్యాటర్న్లో 3 ఒకే రకమైన, అంటే 3 ఒకే రకమైన ప్యాటర్న్ని ఫాలో అవుతున్నవి. 1 ఈజ్ డిఫరెంట్, ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. ఐడెంటిఫై ద డిఫరెంట్ 1. ఇప్పుడు PM3, ఇక్కడ పి తీసుకోండి, ఎక్కడుందో ఇగో పి ఎం 3 ఎక్కడుంది? 3 ఉంది. సో ఫస్ట్ పి ఉంది, తర్వాత ఏముంది? ఎం ఉంది, ఆ తర్వాత 3 ఉన్నది. సో అంటే మధ్యలో ఒక లెటర్ లేదు. ఓకేనా? బట్ పొజిషన్స్ తీసుకోండి, ఒక పొజిషన్స్ తీసుకుంటే వస్తుంది మీకు. సో పి ఎంత? 16th పొజిషన్. ఎం 14th పొజిషన్. 3ది 17th పొజిషన్. నెక్స్ట్ కేఎఫ్ఈ, కే 7th పొజిషన్, ఎఫ్ 9th పొజిషన్, ఈ 6th పొజిషన్. 6th 25th పొజిషన్. జే ఎక్కడ ఉంది? జే లేనట్టు మరి. ఓకే, జే లేదు. స్టార్
24th position. Since J J number to Nandro, J Lene Ledu. 6J star. రాసినాడు మరి మనకు అవుపియట్లేదు 6J అవుపియట్లేదు ఓకే రైట్ వద్ద వదిలేసేయండి నెక్స్ట్ 7D4 సెవెంత్ ఎంత 10th డి ఎంత 12 ఫోర్ ఎంత 8 సో ఇచ్చిరండి 16 ఎట్లా వచ్చింది ఇది ఈ నెంబర్కి ఈ నెంబరు ప్లస్ 2 దిస్ నెంబర్ అండ్ దిస్ నెంబర్ ప్లస్ 1 నెక్స్ట్ 1 7 ప్లస్ 2 7 minus 1 6 next ikkada so 10 plus 2 10 minus 2 okay na ee 25 j badalu you can take answer kosam j badalu what 25 is what 6 25 is what 6 is 25 star is what 24 and you can take what u isukunam anukondi option u isukondi so u position entu undi akkada naaku 26 undi so ikka nunchi ikka raavadaniki em undi minus 1 plus 1 this one is what minus 1 ikka raakudu ikka isukondi ankante idi 8 isukondi you can take 8 if you take 8 this will be the what 23 so 25 23 means what minus 2 minus 2 minus 1 plus 2 plus 1 plus 2 minus 1 minus 2 minus 1 plus 2 minus 2 ఇందులో చూడండి ఇవన్నీ ఏమో 2 1 2 1 2 1 either plus or minus అంటే 2 1 2 1 2 1 సీక్వెన్స్ లో ఫాలో అవుతున్నాయి కానీ ఇది ఒక్కటి మాత్రమే విధంగా ఉంది plus 2 minus 2 సేమ్ నంబర్ plus 2 minus 2 సీక్వెన్స్ లో ఫాలో అవుతుంది కాబట్టి we should select as what d option ఇందులో ఏం లాజిక్ ఉన్నది అయితే యాక్చువల్గా మనకు సీక్వెన్సింగ్ ఆర్డర్ ప్రకారం ప్లస్ టూ ప్లస్ వన్ ఇక్కడ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ వన్ ఒకదానిలో డిఫరెంట్ ఉండాలి ఆడ్ వన్ ఐడెంటిఫై చేయడం లోపల కానీ ఇక్కడ అట్లా కాదు ఆడ్ వన్ ఐడెంటిఫై చేయడం కాదు ఇక్కడ అన్నీ ఒక రకమైన లాజిక్ని ఫాలో అవుతున్నాయి 2 1 2 1 2 1 అది ప్లస్ టూ ప్లస్ వన్ మైనస్ టూ మైనస్ వన్ మైనస్ ప్లస్ వన్ మైనస్ టూ అట్లా ఏమన్నా కావచ్చు కానీ ఇది ఒక్కటి మాత్రం ప్లస్ టూ మైనస్ టూ సేమ్ సీక్వెన్స్ ఆర్డర్ని ఫాలో అవుతుంది కాబట్టి దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి ఆ విధంగా ఆలోచించాలి దీనికి చాలా మనకు మైండ్ అనేది మైండ్ పవర్ అనేది చాలా చాలా అవసరము ఎందుకంటే జనరల్గా ఆడ్ వన్ ఇట్లాంటి క్వశ్చన్ రాగానే ఆడ్ వన్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాము ఇక్కడ ఆడ్ వన్ కాదు ఆడ్ వన్ అనేది కాదు ఇవన్నీ ఒక రకమైన సీక్వెన్స్ని ఫాలో అయితే అది డిఫరెంట్ సీక్వెన్స్ని ఫాలో అయింది డిఫరెంట్ లాజికల్ ప్యాటర్న్ని ఫాలో అయిందని ఐడెంటిఫై చేయాలి ఓకేనా కాపీ చేసుకోండి क्वेश्चन చూడండి కాపీ చేసుకోండి ఫస్ట్ హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఎన్ని సింబల్స్ ఉన్నాయి ఎట్లా ఉండాలి అది ఈచ్ ఇస్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నంబర్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నంబర్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నంబర్ అంటే ఏంది నంబర్ తర్వాత ఈ నంబర్ ఉండాలి ఇమిడియట్లీ ప్రిసీడెడ్ దాని ముందు ఒక నంబర్ ఉండాలి ఇమిడియట్లీ ప్రిసీడెడ్ ఎ నంబర్ అంటే ముందు నంబర్ ఉండాలి ముందు ఏముండాలి నంబర్ ముందు నంబర్ ఉండాలి బట్ నాట్ కాన్సోనెంట్ కాన్సోనెంట్ ఉండొద్దు బట్ నాట్ కాన్సోనెంట్ కాన్సోనెంట్ అంటే ఏఈ ఐఓయు తప్ప మిగతాయి ఓవెల్స్ తప్ప మిగతాయి బట్ నాట్ కాన్సోనెంట్ బట్ నాట్ కాన్సోనెంట్ కాన్సోనెంట్ అనేది ఉండొద్దు ఫస్ట్ అయితే ఆ ఏవైతే సింబల్స్ ఉన్నాయో వాటిని సర్కిల్ చేయండి దిస్ ఈజ్ వన్ సింబల్ దిస్ ఈజ్ వన్ సింబల్ నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ వన్ సింబల్ స్టార్ వన్ సింబల్ డాలర్ సింబల్ యాష్ సింబల్ ఇన్ని సింబల్స్ ఉన్నాయి ఓకేనా సో ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నంబర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అని అంటే దాని ముందు ఒక నంబర్ ఉండాలి ఇక్కడ సీక్వెన్స్ని ఫాలో అయింది ఓకేనా లాజిక్ని ఫాలో అయింది ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నంబర్ 7 అనే నంబర్ ఉంది ఓకే ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నంబర్ 7 అనే నంబర్ ఉన్నది ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నంబర్ ఓకే 7 నెంబర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నంబర్ లేదు కాన్సోనెంట్ కూడా బట్ నాట్ కాన్సోనెంట్ కాన్సోనెంట్ ఉండొద్దు ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నంబర్ లేదు ఉందా లేదు కాబట్టి ఎన్ని టైమ్స్ ఎన్ని ఉన్నవి మనకు 4 టైమ్స్ ఆన్సర్ ఈజ్ హౌ మచ్ 4
4. Answer is what? 4. So that means what? 4 cases we are what observed. Immediately preceded by a number. Immediately preceded by a number. Immediately preceded by a number. So, kabatti manaku em avutayi? Immediately preceded by a number ante dan mundu precede number anedi undali. Mundu number ante preceded number ante before number. After ante tarvata vachadi. Preceded ante mundu number. So, mundu em undali? Number undali. So, that's why answer is how much? 4. Okay na? Ardhamainda? Copy cheskondi. So now we will stop what this class here, logical number sequence test. So intelligence what 42. So intelligence 42 classwork. Intelligence 42 homework. Next one, intelligence 42 exam. Okay na? So intelligence classwork. Intelligence 42 classwork, intelligence 42 homework, intelligence 42 exam. So classwork ఏంటి మనం బోర్డ్ మీద ఏమైతే డిస్కస్ చేసామో జస్ట్ యు కాపీ ద ఆల్ ప్రాబ్లమ్స్ కాపీ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్ హోమ్ వర్క్ అండ్ ఎగ్జామ్ హూ వాంట్స్ టు డు హోమ్ వర్క్ అండ్ వి ఆర్ రెడీ టు రైట్ వాట్ ఎగ్జామ్ అపాన్ దిస్ వాట్ లాజికల్ వాట్ నంబర్ సీక్వెన్స్ టెస్ట్ సో సెండ్ వాట్సాప్ మెసేజ్ టు ద నంబర్ విచ్ ఇస్ స్క్రోలింగ్ ఆన్ ద స్క్రీన్ దెన్ దే విల్ సెండ్ యు వాట్ దోస్ పేపర్స్ సో దట్ మీన్స్ వాట్ హోమ్ వర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి పంపిస్తారు మీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా డిస్టర్బ్ లేకుండా పంపించడం జరుగుతుంది ఓకేనా రైట్ వి విల్ స్టాప్ హియర్ నౌ బై బై హ్యావ్ ఎ నైస్ డే